వికలాంగునిపై వైసీపీ కార్యకర్తల దాడి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోలులో శుక్రవారం అర్ధరాత్రి అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న కళాధర్ అనే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడుపై గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు ముగ్గురు ఇంటికి వెళ్లి దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఈ మేరకు బట్టిప్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కళాధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి దునుగుండ్ల సాయిబాబా ఈ విషయంపై విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కుక్కల వెంకటేశ్వరరావు, ఎడ్ల జయశీలరావు, సిరాజుద్దీన్, ఇంతియాజ్, పడమట యేసుబాబు తదితరులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు. మీ ఇళ్లలో లేరా, మీ ఇళ్లలో మనుషులు లేరా? అలాంటి వాళ్లే కదా వీళ్ళు. రేపొద్దున మేము అధికారంలోకి వచ్చినాక మీ ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి లాగి కొడితే ఆ రోజున మీకు అర్థమవుతుంది, ఆ రోజున మీకు తెలిసి వస్తుంది మనం చేసిన తప్పేంటనేటటువంటి. గుర్తు పెట్టుకోండి, ఇలాంటి అకృత్యాలు మీరు ఎన్ని చేసినా సిద్ధమే, దానికి అవసరమైన విధంగా పోరాటం చేస్తాం, ప్రజల్లోకి వెళ్తాం, మీకు తగిన గుణపాఠం చెప్తాం. ఆ రోజున మేమేంటో మీరు చేసినటువంటి ఈ దుశ్చర్యలకి, దుర్మార్గాలకి, ఆగడాలకి, దౌర్జన్యాలకి తగినటువంటి సమాధానం చెప్పి మీ సంగతి తేల్చేదాకా నిద్రపోకుండా ఉంటాం, గుర్తు పెట్టుకోమని చెప్పని ఈ సందర్భంగా ఈ ఇలాంటి అకృత్యాలకు పాల్పడేటటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో అలాంటి దుర్మార్గులను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇంకొకసారి జరిగిన ఏ విధమైనటువంటిది మీరు ఉసిగొలిపి ముందుకు వచ్చినా దానికి తగినటువంటి ప్రతిఫలం మీరు అనుభవించాల్సి ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, ఈ రోజున 4 రోజుల మురిపాటానికి మీరేదో ఎగిసిపడినందు మాత్రాన రాబోయేటటువంటి కాలంలో ఇంతకింత మీరు రెట్టింపు వడ్డీతో కూడా చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, గుర్తు పెట్టుకోమని చెప్పని హెచ్చరిస్తూ పోలీసులకు కూడా నా విజ్ఞప్తి ఒకటే, మరీ అంతసేటు దిగజారిపోయి మీరు ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎవరికి ఊడిగం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఉద్యోగం చేయకపోయినా మీ జీతాలు మీకు వస్తాయి. ఇవాళ మీ జీతాలు లేవు, మీకు రావాల్సిన ఎరియర్స్ లేవు, మీకు రావాల్సిన ఇన్సూరెన్స్ క్లెయిములు లేవు, మీకు రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం నుంచి వేల వేల రూపాయలు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం వాడేసుకుని అలో రామచంద్ర అని మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతోమంది స్టాఫ్ ఏడుస్తూ ఉంటే రావాల్సిన డబ్బులు రాకుండా ఇంట్లో అవసరాలు తీర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో మీ పోలీస్ డిపార్ట్మెంట్లో అంతమంది చెప్పుకోలేనటువంటి బాధను అనుభవిస్తూ ఉంటే మీరు ఈ రకంగా అధికార పార్టీకి ఊడిగం చేస్తూ ఈ విధమైనటువంటి అకృత్యాలకు ఒడిగడతాం, ఎంతవరకు న్యాయమో ఒక్కసారి పోలీస్ అధికారులు కూడా ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి అకృత్యాలకు పాల్పడినటువంటి వారి మీద తక్షణమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోమని చెప్పని ఈ విషయాన్ని కూడా మేము, ఇది బట్టిపురులకే పరిమితం కాల, ఇది నియోజకవర్గం జిల్లా స్థాయికి కూడా తీసుకెళ్లి ఇలాంటి అవుటి వాళ్ల పట్ల ఈ చేస్తున్నటువంటి అధికార పార్టీ దమనకాండని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా కూడా దీని మీద కార్యక్రమాలు తీసుకోవడానికి మా అధిష్టానంతో మాట్లాడటం జరిగింది. దాని మీద కూడా మేము ఒక కార్యాచరణ తీసుకుని ముందుకెళ్లేటటువంటి పరిస్థితిలో మా యొక్క రూపకల్పన చేసుకుని కార్యక్రమాన్ని త్వరలోనే మీకు తెలియజేస్తాం. దయచేసి పోలీసులారా, పోలీస్ అధికారులారా, మీరు వెంటనే ఇలాంటి అకృత్యాలను, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ప్రజల రక్షణ కోసం కానీ ప్రజల అధికార పార్టీ వాళ్ళకి మడుగులొత్తుతూ ప్రజల్ని భక్షించడానికి కాదు మీరుంది, ఇలాంటి వాళ్ళ పట్ల మీరు అనుసరించాల్సిన విధానం ఇదా. నిన్న ఆర్టీసీ డ్రైవర్ను కొట్టారు, ఆర్టీసీ డ్రైవర్ ఏం పాపం చేశాడు, అడ్డం ఉన్న కారును పక్కన పెట్టమన్నారు. అంతమంది ప్రయాణికులు అడ్డం వెళ్ళి ఆగండి అనన్నా లెక్కలేనితనంత వాళ్ళని కూడా ప్రయాణికులను పక్కకు నెట్టి డ్రైవర్లు కొట్టి ఇష్టారీతిగా తిట్టారు అని అంటే బస్సులోకి వెళ్ళి దీన్ని ఎలా చూడాలో ఒక్కసారి ప్రజలు ఆలోచించేయండి. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే రాష్ట్రం ఎటుపోతుందో ఆలోచించేయండి. దయచేసి ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తామన్నా ఆలోచించేయండి. కొద్ది రోజుల్లోనే మన ముందుకు ఎన్నికలు రాబోతున్నాయి, ఇలాంటి ఆగడాలకి ఉసుకల్పుతున్నటువంటి పార్టీకి, పార్టీ నాయకులకి తగినటువంటి బుద్ధి చెప్పే విధంగా మీరు ఆలోచించేయండి. భవిష్యత్ విలేకరుల సమావేశ ఏర్పాటు కారణం బట్టిప్రోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడుగా మా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా సేవ చేసేటటువంటి వ్యక్తి ఆలపాటి కళాధర్ రావు అని చెప్పని, ఈ వ్యక్తి చిన్నపాటి హోటల్స్లో పనిచేసుకుంటూ తన జీవనం గడుపుకుంటూ
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు. తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. ఇతన్ని రాత్రి 12:30 గంటల సమయంలో అధికార పార్టీకి చెందినటువంటి యువజన విభాగ నాయకుడిగా చెప్పుకునేటటువంటి గురు మహేష్ అనేటటువంటి వ్యక్తి, అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు వెరసి ముగ్గురు కలిసి విపరీతంగా తాగొచ్చి ఇతను పడుకున్నటువంటి ఇంటి తలుపులు కొడితే ఎవరా అని ఉలిక్కిపడి తలుపు తీశాడు. తలుపు తీయటంతోనే చొక్కా పట్టుకుని బయటికి లాగి ముగ్గురు కలిసి విపరీతంగా బీర్జాల్లో, కళ్ళ మీద, గుండెల్లో ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిగా కొట్టేశారు. తర్వాత కొట్టి ఇంటి తాళాలు, సైకిల్ తాళాలు తెమ్మంటే ఆ రెండు తాళాలు కలిపి ఒకే చైన్ కేసు ఉంటాయి, అది ఇంట్లో నుంచి తీసుకొచ్చాడు. కొట్టద్దని కాళ్ళు పట్టుకున్నాడంట రాత్రి. నేను అవుతోడిని, నేను శక్తిహీనుణ్ణి, నన్ను కొట్టద్దని చెప్పని కాళ్ళు పట్టుకుని బతిమిలాడాడంట వాళ్ళని. అయినా కూడా వాళ్ళ దగ్గర ఆ క్షమాగుణం అనేది లేకుండా, ఒక వికలాంగుడు అనేటటువంటిది కూడా చూడకుండా 12:30 నుంచి ఒక అరగంట సేపు బాల్ ఆడుకున్నట్టు, బంతి ఆడుకున్నట్టు ఆడుకున్నారు అతన్ని. పైగా ఇంట్లో నుంచి తాళాలు తెప్పించి ఆ తాళాలు తీసుకుని 400 రూపాయలు రేపు పొద్దున తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి ఈ తాళాలు తీసుకువెళ్ళని చెప్పని బెదిరించడం ఒకటి. రెండోది, సాయిబాబాని కొడితేనే దిక్కులేదు, నువ్వెంతరా ఆఫ్టరా, నీ బ్రతుకెంతరా అని చెప్పని అతనికి హెచ్చరిక చేస్తూ చేతిలో ఉన్నటువంటి సైకిల్ తాళం పెట్టి పొడవకపోతే, కంటిలో పొడవకపోతే చెయ్యి అడ్డం పెట్టాడు. అది లైట్గా కంటికి, ఎడం కంటికి రాసుకుపోయి ఆ విధంగా కన్ను ఎర్రబడిపోయింది. అది ఏం జరుగుతుందా ఏంటి అనేది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడు అది హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు. మీతో మాట్లాడి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్దామనే ఉద్దేశంతో అత్యవసరంగా మిమ్మల్ని పిలిపించడం జరిగింది. అంటే సాయిబాబా లాంటి వ్యక్తికి దిక్కు దివాణం లేకపోతే నీలాంటి వాడి పరిస్థితి ఏంట్రా అని హెచ్చరించటమా? అంటే అధికార పార్టీలో ఉన్నాం అనేటటువంటి బలుప మీకు, ఇది ఎంతకాలం ఈ బలుపు కొనసాగుతుందా? ఈ ఊళ్ళో నాగార్జున గ్రాపు రోజు రోజుకి పడిపోతామని మీ అకృత్యాల మూలాన బాగా గమనించండి. నాగార్జున గారు, మీరేదో ఈ కుక్కల్ని పోషించి ఉసికొలిపి జనం మీద వదిలితే మీరేదో హీరో అవుతారనో, లేకపోతే ఏదో వేల మెజార్టీతో గెలుస్తారని ఏమైనా పగటి కళలకు అంటున్నారేమో. నాగార్జున గారు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కుక్కలు ఎంత మురిగితే మీరు అంత మైనస్లో పడిపోవడం ఖాయం. ఇది ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, రేపొద్దున ఎన్నికల అనంతరం కూడా ఇదే విధంగా సమావేశం పెట్టి నీకు చెప్పిన ప్రతి మాటను కూడా నేను గుర్తు చేస్తా ప్రజలకు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి నాగార్జున గారు, ఇలాంటి అవుటి వాళ్ళ మీద, లేకపోతే నాలాంటి వాళ్ళు వయసు మీద పడినటువంటి 64 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నాలాంటి వాడిని ఇంటికొచ్చి కొట్టి, భార్యను కొట్టి ఇళ్లలోకి వచ్చి దొరబడి దౌర్జన్యం చేస్తే మీరు అలాంటి వీధి రౌడీలకి మీరు ఒత్తాసు పలికి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ చేత నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించావు, ఏమవుతుంది? 4 రోజులు జైల్లో ఉంటాం అవసరమైతే, లేదు న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఈ పాపానికి ఒడిగట్టినటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ కేసులు ఫైల్ చేయిస్తా, కోర్టుకి ఈడుస్తా, తేలుస్తా వాళ్ళ సంగతి కూడా. దీంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని భయపెడతారా, బెదిరిస్తారా, లొంగ తీసుకుని మీ పార్టీకి అనుగుణంగా చేయాలనేటటువంటి ధోరణిలో మమ్మల్ని భయపెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారా? ఇదా ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేసేటటువంటి పద్ధతి? ఇది ఏ మాత్రం కూడా క్షమార్హం కానటువంటి పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, అధికార పార్టీలో ఉన్నాం కదా అని మీ ఇష్టారాజ్యంగా జులుం చేస్తే ఇవాళ మీరు ఏ జులుం చేశారో దీనికి రెట్టింపు జులుం 4 నెలల తర్వాత మీరు చవి చూడాల్సి వస్తుంది అనేది మాత్రం ఈ సందర్భంగా కరాఖండిగా చెప్పదలుచుకున్నా. ఏ అంత ఒళ్ళు బలుప మీకు? అధికార పార్టీ అయితే అంత మాత్రాన జనం అంటే నిర్లక్ష్యం లెక్కలేని తరమా. నిన్న ఆర్టీసీ బస్టాండ్లో బట్టిపురంలో డ్రైవర్ బస్సు తీసుకొచ్చి కారు అడ్డంగా ఉంటే డ్రైవర్ హార్న్ కొట్టి కారు తీయండి అని అడిగితే ఆ బస్సులో జరబడి డ్రైవర్ని ఇష్టారీతిగా కొట్టారు ప్రయాణికుల మధ్య. అంటే అంత నిర్లక్ష్యమా, లెక్కలేనితనమా?
దేన్ని ఈ పరిస్థితులన్నీ దేనికి సంకేతమో ఒక్కసారి ఆలోచించుకోండి. అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే కాదు ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఇలాంటి దుర్మార్గాలు చేసేవాళ్ళు నిన్న రాత్రి 11 గంటలప్పుడు ఇదే వ్యక్తులు ఆడవాళ్ళని లెక్కలేకుండా వినాయక చవితి చందాలు పోగు చేసుకోవడానికి తిరిగేటటువంటి యువకుల్ని నానా విధంగా పడేసి కొట్టారు వీళ్ళే. ఈ ముగ్గురు వ్యక్తులే రాత్రి వీడిని కొట్టిన వాళ్ళే. తిరిగి వీడి దగ్గరికి వచ్చి అవుట్ అవ్వడు వాడు ఎంత వాడి పరిస్థితి అంతా సరిగ్గా గుప్పిట్లోకి రాడు వాడు పట్టుకుంటే. కొట్టారు అని అంటే ఏంటి ఆడి పరిస్థితి? ఎవరికన్నా చెబితే నిన్ను చంపి పారేస్తాం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఆ పెద్దోడికే దిక్కు లేదు నీకెంత అని చెప్పి అన్నారంటే దీన్ని ఏ రకంగా చూడాలో ప్రజానికం ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి దుర్మార్గం చేసేటటువంటి వాళ్ళనే తిరిగి మళ్ళా మనం అలాంటి పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే రాష్ట్రం ఏమైపోతుందో ఆలోచన చేయండి. ఈ రోజున రాష్ట్ర ప్రజలు కేవలం ప్రభుత్వం విధులించేటటువంటి సంక్షేమంతోనే బ్రతకటల్లా ఒక్కసారి మనం ఆలోచించండి. ప్రతి వ్యక్తి కష్టపడి తను రూపాయి సంపాదించుకుంటే తన కుటుంబం నడుస్తూ ఉంది తప్ప ప్రభుత్వం విధులించే రోజుకి 30 రూపాయల చొప్పున విధులించే సంక్షేమంతో రాష్ట్ర ప్రజలు బ్రతకటల్లా. అది ఒక్కసారి ప్రజలారా ఆలోచన చేయండి. ఇలాంటి దుర్మార్గుల్ని ఇలాంటి అకృత్యాలు చేసేటటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తే భవిష్యత్తు అంధకారం అయిపోతుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తాయి. ఇప్పటికే అగమ్య గోచరం అయిపోయింది. చంద్రబాబు నాయుడు లాంటి వాడిని ఏమీ ఆధారం లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి అధికారం ఉంది కదా అని చెప్పని తీసుకెళ్లి లోపల పడేశాడు. కడిగిన ముచ్చల్లాగా తిరిగి రేపొద్దున బయటకు వస్తాడు. ఇలాంటి తప్పుడు పనులు చేసినందువల్ల రాష్ట్రంలో మీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతూ ఉంది. అత్యధికమైనటువంటి మెజార్టీతో రేపు జనసేన కూడా నిష్కర్షగా నిన్న ప్రకటించాడు, పొత్తుతో చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తానని చెప్పాను. ఇక ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వైసీపీకి అధికారంలోకి రావటం కాదు కదా, డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ ఆల్ నాగార్జున ఎంత, జగన్మోహన్ రెడ్డి అనేకే దిక్కు దివాణం లేని పరిస్థితి రేపు ఎన్నికల్లో చూడబోతా ఉన్నాడు. నాగార్జున ఎంత ఆయన ముందు పోల్చుకుంటే, ఈయన ఇలాంటి రౌడీలను ప్రోత్సహించి తీసుకొచ్చే వీధి రౌడీల్లాగా జనం మీదకు వదిలి ఇష్టారీతిగా ప్రవర్తించమని చెప్పనంటే నువ్వు పోలీసులకు చెప్పి పోలీసుల ద్వారా ఏదో చెయ్యాలి అని చెప్పని భయపెట్టాలని చెప్పని పోలీసులు ఉసిగొలిపి నీ ఇక్కడ ఉండేటటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు నాగార్జున ఇద్దరు కలిసి చదువుకున్నటువంటి క్లాస్మేట్స్, అతను ఏం చెబితే ఇది అతను చేసేటటువంటి వ్యక్తి. మొన్న నన్ను కొట్టిన రోజున ధర్నా చేసినటువంటి సమయంలో ఏం చెప్పావు సీఐ గారు నేను అడుగుతా ఉన్నా. మీరు నిజాయితీ, నా నిజాయితీని నమ్మండి, నేను నిష్కర్షగా న్యాయం చేస్తాను మీకు, మీరు లెగసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పావు. ఏఎస్ఐని మీ మధ్యకు పిలిపించి విచారించి జరిగినటువంటి దాన్ని నేను కంప్లైంట్ రూపంలో తీసుకుని న్యాయం చేస్తానని చెప్పావు. ఏం చేసావు సీఐ గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమి చేయగలిగావు నువ్వు అని అడుగుతా ఉన్నా. దగ్గరుండి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించగలిగావు నువ్వు, ఏం చేయగలుగుతావు? అంతకు మించి ఏమైనా చేస్తావా? లేదు ఇంకో 4 కేసులు పెట్టగలుగుతారు మీరు. ఏం చేయగలరు అంత మించి? నేను అన్నిటికీ సిద్ధపడే ఉన్నా. మీరు ఏమి చేసినా పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ వాళ్ళు ఏం చేసినా నేను తయారుగా ఉన్నా. మీరు